ఎలా ఉంది అసలు? అంటే ఆలోచించడానికి టైం దొరకలేదు. అంటే ఒక రోజు కూర్చొని అరే మొన్ననే సినిమా రిలీజ్ అయింది ఇంత హిట్ అయింది అనే అట్లా కూర్చొని దాన్ని ఆలోచించక ముందే మళ్ళీ ఇంకో ప్రమోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఐమ్ కాన్స్టెంట్లీ లివింగ్ అండ్ బిహైండ్ వర్క్ అనమాట. సో ఐమ్ ఆల్వేస్ ఇమ్మీడియట్లీ ఇంకోటి చేయాల్సి వస్తుంది. సో పనులన్నీ బ్రతుకుతున్నా కానీ ఎలా ఉంది ఆలోచించే టైం లేదు. బట్ ఇప్పుడు ఆడియన్స్ జనాల్లోకి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పబ్లిక్ మీట్ అనేది చేసినాం, అప్పుడు వెళ్ళినప్పుడు అరే ఏదో జరుగుతుందిరా మనకు తెలియకుండానే అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్ టు సీ పీపుల్ టర్న్ అప్. లిటిల్ స్కేరీ కూడా ఉంటుంది, కొంచెం స్కేరీ ఉంటుంది, బాగుంటుంది. బిజీ అయిపోవాలని మీరు కోరుకున్నారు, ఇంకా బిజీ అయిపోవాలి, అందుకే స్టార్ అవ్వాలని. బిజీ అవ్వాలని ఏం కోరుకోలే, కానీ సినిమాలు చేయాలని, సినిమా అయితే చేయాలి. అంటే మరి ఇట్లా నిద్ర లేకుండా బిజీ అవ్వాలని ఎప్పుడు కోరుకోలేదు. కానీ యాక్టింగ్ అంటే ఇష్టము, చేయగలిగితే అంటే ఎంత ఎంత మంచిగా ఉంటుందో. ఇఫ్ ఐ కెన్ ఎవర్ బికమ్ అన్ యాక్టర్ అంటే ఒక పాయింట్ దెర్ వాజ్ అ టైమ్ వేర్ ఐ థాట్ ఇది ఇంపాసిబుల్. ఒక బ్యాకప్ ఆప్షన్ కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పినా రెడీ, ఒక బ్యాకప్ ఆప్షన్ ప్రిపేర్ చేస్తున్నా, ఇది అవ్వదు ఈ ఇయర్తో, ఇంకా వేరే పని చూసుకుందాం, రైటింగ్లోకి అసిస్టెంట్ డైరెక్షన్లోకి వద్దాం అనే ప్రాసెస్లోకి వెళ్ళిన. అప్పుడు సడన్గా అయింది అండ్ నౌ ఇట్స్ జస్ట్ ఫ్రమ్ దేర్ ఇట్స్ జస్ట్ ఎక్కడెక్కడో వెళ్తుంది. కాంట్రవర్సీస్ కూడా మీకు ఇబ్బందికరమే, నిద్ర పట్టుకుని చేస్తాము. నేనెందుకు దొరుకుతున్నా, అరే నన్ను వదలండిరా అన్నట్టు ఈరోజు చెప్దాం అనుకున్నా, అరే నేనే దొరుకుతున్నారా మీకు, ఎందుకు ఊరికే నన్ను వేసుకుంటున్నా, మీరు ఏదో అడుగుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగాలి నన్ను కాదు, ఈరోజు వాళ్ళు చేసి. అంటే ఈ రోజుది నేను పెద్ద ఫీల్ అయితే లేను, ఈ రోజుది సరే చేసుకోండి అన్నట్టు ఉంది, సిల్లీ అనిపిస్తుంది నాకు. గీతా గోవిందం లీక్ అనేది ఇట్ ఎఫెక్టెడ్ మీ, అంటే అదొక జస్ట్ షుక్ మీ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే మీకు అప్పుడు చెప్పలేదు, ఎందుకంటే మాకు చెప్పొద్దు అన్నారు, కానీ మొత్తం సినిమా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు మా ఫైనల్ సినిమా టూ అవర్స్ 10 మినిట్స్ ఉంటే 2.5 అవర్ కట్ వెళ్ళిపోయింది. ఫైనల్ సినిమాలో లేని సీన్లు చాలా, అండ్ దాని తర్వాత కొన్ని సీన్లు రీషూట్. సో ఇట్ వెంట్ ఈవెన్ బిఫోర్ వీ ఫినిష్ షూటింగ్ ఒక ఫస్ట్ ఎడిట్. అది తెలియగానే అంటే సినిమా రిలీజ్ అయినాక పైరసీ అవ్వడం అలవాటు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, 3వ రోజుకి 4వ రోజుకి వచ్చేస్తున్నాయని అది అలవాటు. అండ్ సినిమా చూసే ఆపర్చునిటీ కూడా ఉండదేమో, ఇట్లా మొత్తం లీక్ అయిపోతే థియేటర్కి రారేమో. అండ్ అది 1 ఇయర్ చేసినాం అది. సో నాకు సడన్గా ఐ వాజ్ లైక్ వాట్ ఇస్ దిస్ ఇఫ్ ఇట్స్ నాట్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు ఈవెన్, బట్ ఇట్ వర్క్డ్, సో ఇట్స్ గుడ్. బట్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ టాక్సీ వాళ్ళతో కూడా అదే అయింది. సో దాన్ని ఎలా డీల్, బోత్ ద ఫిల్మ్స్ లీక్ అయ్యాయి, టాక్సీ వాళ్ళ అండ్ గీతా గోవిందం. సో ఇంకా నాకు ఎట్లున్నాయి అంటే ఆ రెండు సినిమాల మీద 1.5 ఇయర్ పైన వర్క్ చేసా. రిలీజ్ ఇటు అర్జున్ రెడ్డికి దీనికి ఎంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఆ రెండు చేస్తున్నా సీజీ వల్ల, దీనివల్ల అలా డిలే అవుతుంది. సడన్గా రెండు సినిమాలు బయటకు వస్తే దీస్ వర్ ద ఓన్లీ 2 ఫిల్మ్స్ దట్ వర్ రెడీ ఆ టైంకి. నా 2 సినిమాలు 2 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ పెట్టా ఆఫ్టర్ మై బిగ్గెస్ట్ హిట్ అర్జున్ రెడ్డి. ఆ 2 బయటకు వెళ్ళిపోతే ఇప్పుడు ఏంది పరిస్థితి, ఇంకా ఈ ఎఫర్ట్ అంతా వేస్ట్, ఇంకా చేసేం అంటే చేసేం లాభం ఇట్లా అయితే అన్నట్టు అనిపించింది. బట్ అంటే కమర్షియల్గా పెద్ద వర్క్ ఏం ఎఫెక్ట్ పడలేదు సార్? గీతా గోవిందం మీద లీక్ అయినా కూడా కమర్షియల్గా మీకు యా పడలేదు. ఇప్పుడు తెలుసు, ఆ రోజు అయినప్పుడు ఇంకా అప్పుడు తెలియదు కదా మనకు. అప్పుడు ఇంకా అప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు చాలా చర్యలు తీసుకొని కాప్స్ ఇదంతా ఫుల్ ఆన్. ఇప్పుడు నా ఫోన్ తీస్తే యాంటీ పైరసీ గ్రూప్ ఉంటుంది, అది ప్రతి గంటకి ఇట్లా 200-300 మెసేజెస్ ఉంటాయి, రోజు డిస్కషన్ దాని మీద. ఆ టైంలో ఇంకా కాన్స్టెంట్లీ అట్లా రింగ్ అవుతుండే. ఎవరేం చేసినా ఈ వివాదాలన్నీ మీకు బాగా కలిసి వస్తున్నాయి, కలిసి వచ్చేలా చేసుకోవాలి. See, it is survival. అంటే ఐ కాంట్ లెట్ సమ్వన్ ట్రైంగ్ టు స్క్రూ మీ ఓవర్ ఎఫెక్ట్ మీ. ఇఫ్ యూ ట్రై టు స్క్రూ మీ ఓవర్ ఐ స్టిల్ ట్రై అండ్ గెట్ అహెడ్ బికాస్ దిస్ మై లైఫ్. ఏది కాంట్రోవర్సీ
రిలీజ్ ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఇంకో 20 కోట్ల కలెక్షన్ వచ్చేలా చేస్తారు వాళ్ళు. అట్లా కాంట్రవర్సీ ఏదో చేస్తాను. టేకింగ్ ఎ పొలిటికల్ ఫిల్మ్ అంటే పెద్ద స్టార్లు కూడా చాలా మటుకు చేయలేదు. బట్ వెరీ ఎర్లీ ఇన్ యువర్ కెరియర్ యూ డూ యువర్ పొలిటికల్ డ్రామా, మీన్స్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ యువర్ పర్సనాలిటీ ఆఫ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కన్వెన్షన్? అంటే నాకు కథ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు ఏ లిస్టర్స్ ఎందుకు చేయరు అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఇఫ్ ఐ వాజ్ అన్ ఏ లిస్టర్ ఐ వుడ్ హావ్ డన్ ఇట్. ఇఫ్ ఐ వాజ్ అ న్యూ కమ్మర్ ఆల్సో నాకు ఆ కథ నచ్చింది చేసేయడమే. అండ్ ఒక అంటే మనం while growing up every time I think manam andaram politicians no political system lo jarigina edo incident to comment chestam abuse chestam chala tikkuna nenu chala vaatni. ippudu oka iron ore scam ayindi, 3g scam ayindi, or itla flood line ay janalu tachipoyindru, or itla riot line ay ante endi asalli em anukuntunnaru velu, how is this స్టఫ్ హ్యాపెనింగ్ అని అందరం తిట్టుకుని ఉంటాం మన మన ఇళ్ళల్లోనో మన ఫ్రెండ్స్తోనో. సో దిస్ మూవీ గేమ్ ఏ అన్ ఆపర్చునిటీ టు పుట్ అవుట్ దట్ ఫ్రస్ట్రేషన్ దట్ వీ మనం అందరం ఒక మాట్లాడుకుంటాం దీని గురించి. సో ఐ వాజ్ లైక్ దిస్ ఈ కథ చెప్పాలి ఈ కథ. అండ్ నేను విన్నప్పుడు నా ఐ వాంటెడ్ టు ఆ క్యారెక్టర్ నేనే చేయాలని ఒక గ్రీడ్ వచ్చింది. యాజ్ సూన్ యాజ్ ఇట్ టోల్డ్ మీ లైక్ దిస్ క్యారెక్టర్ ఐ వాంట్ టు ప్లే ఇట్, సో ఇమీడియట్లీ. అండ్ ఇట్స్ సో రెలివెంట్, సో ఇంకో 2-3 సినిమాలు ఉన్నా ఐ brought it earlier because oka love story nen next year chesna it's a love story, it'll work. This political thing anedi enta tondaraga people din gurinchi maatladthe even more than us, it's very relevant for Tamil Nadu. So I realize that it's deeni enta fast ga chesthe anta better ane feeling vachindi. How apolitical were you before making this film? How political have you become? I'm always politically aware, politically opinionated, and ante basic my what I want from politics is are in shooting kelthe I don't want to be stuck in traffic for 3 hours, I don't want to go through dozen holes, naaku water kavali intlo, current kavali, city lo koncham air infrastructure correct undali, law and order correct undali, these are the basic things that I want as a citizen. అంటే వెరీ దీస్ ఆర్ ఆల్ సెల్ఫిష్ థింగ్స్, నా రోడ్డు నా వాటర్ వరకు ఐ వాంట్. అండ్ వెన్ ఐ సీ ద అమౌంట్ లైక్ ద స్కామ్ ద మనీ దట్ వాస్ బీయింగ్ మేడ్ ఫ్రామ్ టేక్ ఇట్ ఫ్రమ్ వెన్ ఎవర్ ఫ్రమ్ బోఫోర్స్ ఆర్ వెన్ ఎవర్ దట్ వీ నో, యూ ఆల్వేస్ యాజ్ అ నార్మల్ ఒక ఇండియాలో పుట్టి ఓ ఇండియా ఒక ఇండియన్ లైఫ్ వెళ్ళ అరే ఈ డబ్బంతా మన గురించి వాడితే ఇంకెట్లుంటుండే, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ గురించి మాట్లాడుతుంటారు, ఒక్కడ ఏం చేసుకుంటావురా అంటే ఎన్ని జనరేషన్స్ని. ఐ అండర్స్టాండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు మేక్ మనీ, దట్ ఈస్ అ హ్యూమన్ నీడ్. మేబీ ఫ్యామ్ అ పొలిటీషియన్ నేను కూడా ఇంతో అంత పర్సంటేజ్ కొడతా అని నా ఫీలింగ్. బట్ వన్స్ యు ఆర్ టేకెన్ కేర్ ఆఫ్, స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఇప్పుడు సినిమాల్లో కూడా మేనేజర్లు ఉంటారు, ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ నౌ ఐఎమ్ స్టార్టింగ్ ప్రొడక్షన్, ఇట్స్ అండర్స్టూడ్ దట్ ద మేనేజర్. ఇప్పుడు మనం మేనేజర్కి 25,000 or 30,000 సాలరీ ఇస్తాం, ఎవ్రీ మూవీ మనీ గెట్స్ ఫిల్ మనీ ఇట్లా కమిషన్లు వెళ్తుంది, దానికి మనం అప్సెట్ అయ్యే పని ఏం లేదు ఎందుకంటే ఆయన బ్రతకాలి. బట్ నా థింగ్ ఏంటంటే ఒక 10% నువ్వు తీసుకోరా, 90% అయితే సినిమాకి వెళ్ళేటట్టు చూడు. అండర్స్టూడ్ ఐ విల్ ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ ఓకే, బట్ ఐఎమ్ సెయింగ్ యాజ్ హ్యూమన్ నేచర్ rather than fighting every rupee, I know you do this, you make sure the film goes well, film becomes well. So naku as a person, I'm not saying people have to be like this, I will only talk for myself, I'm not responsible, I'm not an idol, I'm not icon, I'm telling for myself, nen edanna malla idu twist untaru naku. as a person I feel like if they are getting settled you settle, but make sure at least the majority is going towards the state, the people, whatever ane comfort zone kuda vacha. But అది కూడా కాదు, సమ్ 10 generations డౌన్ ద లైన్, 20, ఐ డోంట్ ఈవెన్ నో రజనీకాంత్ సినిమా వస్తుంది కదా ఎంత ఖర్చు పెట్టినా అయిపోదు ఒకటి, ఆ టైప్లో అయితే ఏం చేస్తాం. సినిమా అంతా కాదు, వన్ సటిల్ లేయర్ ఉంటుంది, ఒక చిన్న లేయర్ ఉంటుంది.
అది ఇది పెద్ద మెసేజ్ అంటే జన్ యాజ్ పీపుల్ ఆర్ టాకింగ్ మనం నోటాని ప్రమోట్ చేస్తున్నామా సినిమాకి నోటా అనే టైటిల్ పనికొచ్చింది మేము నోటా అనే బటన్ గురించి మాట్లాడతలేము అసలు ఆ ఫీలింగ్ ఏంటంటే అరే మీరు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు మాకు నచ్చలేరు మీ ఆప్షన్లు మాకు నచ్చలేవు మాకు కొత్త ఆప్షన్ కావాలనే ఫ్రస్ట్రేషన్తో వచ్చిన టైటిల్ సినిమా ఏంటంటే ఒక నాలాంటి ఒక నార్మల్ బాయ్ని ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జరగబోయే తెలంగాణ ఎలక్షన్స్లోనో ఏపీ ఎలక్షన్స్లోనో నన్ను లాక్కెళ్ళి నువ్వు కంటెస్ట్ చేయాలని లాక్కెళ్ళింది అనుకో నాకు ఇష్టం లేదు నాకు కరెంట్లీ ఆ మైండ్ సెట్లో లేదు నాకు తెలియదు కూడా పాలిటిక్స్ ఎట్లా నడుస్తాయో లాక్కెళ్ళి నన్ను అక్కడ పెడితే యాజ్ అన్ ఇండివిజువల్ హౌ ఐ వుడ్ రియాక్ట్ ఇస్ కైండ్ ఆఫ్ ది ఫిల్మ్ అంటే ఒక నార్మల్ బాయ్ని డ్యూ టు వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ఫోర్స్ఫుల్లీ పాలిటిక్స్లోకి దింపుతారు వీడిని వాడికి ఇష్టం ఉండదు తెలియదు కానీ ఇంకా ఒక్కసారి దింపిన తర్వాత రోజు సిచ్యువేషన్లు జరుగుతుంటాయి కదా ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ వల్ల జనరలీ రన్నింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వల్ల వచ్చే సిచ్యువేషన్స్ని ఒక వెరీ నార్మల్ ఫ్లాడ్ బాయ్ ఎలా డీల్ చేస్తాడు అనేది కథ in some sense it will be similar because we are talking about politics we are talking about a little take on politics but the thing is because this is based this is in a very real space in terms of oka fictional character ni chaala jarigina eppadu nuncho jarugutu ostunna oka pattern of politics majorly across the nation ela undo oka fictional character ni iskochi real incidents real behavior of politicians lo pedte ela untund anadi film so I think it's an the film will feel chaala realistic untadi the performance generally nenu I like real characters performing it really so we like to keep it real so our space lo untadi it's in a very realistic space you're saying it's more relevant to the Tamil people in what sense is it more relevant endukante konni direct incidents unnai akkada So was there no effort made, was the film made totally for the Tamil audiences or will the Telugu audiences be able to relate to it? See, it's made for an audience because it's a story. A story is for an audience. Naku ee kathe innappudu Tamil politics gurinchi mukka kuda teliyadu. Just avida amma hospital unnappudu nunchi aa drama koncham telusu gaani nitty gritties ground level lo em em jarigindi etlu untaru ane teliyadu. తిన్నప్పుడు నాకు ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఐ కనెక్టెడ్ టు ఇట్ బికాస్ జనరలీ వీఆర్ ఆల్ అవేర్ ఆఫ్ దిస్ హౌ పీపుల్ ఆర్ ఎవ్రీవేర్ ఆల్మోస్ట్ సో ఆ లెవెల్లో నేను కనెక్ట్ అయ్యా కనెక్ట్ అయ్యి సినిమా చేసే క్రమంలో ఐ రియలైజ్డ్ హౌ క్లోజ్ హౌ ద పొలిటికల్ సిస్టమ్ ఇస్ దేర్ యాక్చువల్లీ ఈ సినిమాలు ఉన్న ఇన్సిడెంట్స్ వెనకాల ఏం ఇన్సిడెంట్స్ ఉన్నాయో So I started digging deeper to understand it. So that's why I'm saying, in hindsight, it's very relevant to them. But as a story itself, it's, I can play this in Bihar, I can play this in Bombay, anywhere it still works. అయితే జయలలిత ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్న కొన్ని అవినీతిని కూడా టచ్ చేశారు అని ఒక పాయింట్ సమ్ ఇంటర్వ్యూస్లో ఎక్కడ చదివాను అవునా అది రేపు తెలుస్తుంది వాళ్ళు ఆల్సో రూమర్ దట్ ది అమ్మాస్ డెత్ సీన్ ఇస్ ఆల్సో లైక్ ఇన్క్లూడెడ్ అండ్ ఇస్ దట్ ట్రూ ఆర్ ఇస్ జస్ట్ ఎ రూమర్ దట్స్ గోయింగ్ అరౌండ్ రూమర్స్ ఆర్ నైస్ ఐ లైక్ రూమర్స్ యు సెడ్ దట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ కామెంట్ ఆన్ యు సెడ్ యు ఆర్ ప్లేయింగ్ కామన్ మ్యాన్ హూస్ ట్రస్ట్ టు ఎ కాంప్లెక్స్ సిచువేషన్ అవును సో హౌ డిడ్ యు అప్రోచ్ ద రోల్ ఐ మీన్ వర్ యు గివెన్ ఎనీ రిఫరెన్సెస్ బై ఆనంద్ శంకర్ అంటే ఐ యామ్ ఎ కామన్ మ్యాన్ సో ఐ రియాక్టెడ్ హౌ ఐ వుడ్ సో లాట్ ఆఫ్ సీన్స్ కంటెంట్ ఉంటుండే కానీ నాకేమనిపిస్తుండే అంటే అరే నేను ఉంటే ఇంకా ఇలా కూడా చేసేవాడిని కదా ఇలా ఉంటుంది అండ్ ఐ వాజ్ ఫీలింగ్ దీస్ ఎమోషన్స్ ఇన్ సెట్స్ అవుట్ గోయింటల్ ఆనంద్ నేను ఎట్లా చేస్తా ఈ స్పాట్లో వీడితో ఈ మాట అంట ఈ స్పాట్లో వీడి మీద అరవాలి ఇది ఈ వర్డ్ వర్కౌట్ అయితే లేదు ఐ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఇన్ మై వే ఐ వుడ్ హ్యావ్ సెడ్ సంథింగ్ సో దెన్ నాకు తెలుగు అయితే నేనే చేసేవాడిని నాకు తమిళ్ కదా మళ్ళీ అక్కడ వెళ్ళి అది రాసుకోవాలి తమిళ్లో దీన్ని ఏమంటారు ఈ ఎమోషన్ని ఈ ఎలాంటి వర్డ్స్లో పెట్టాలని సో ఐ వుడ్ గెట్ ఇట్ అండ్ ఐ వుడ్ ఇంప్రోవైజ్ ఇట్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ మీ బికాస్ ఇలాంటి సిచ్యువేషన్లో నేనుంటే మన ఎవరైనా రియాక్షన్ అట్లనే ఉంటుందని నాకు విజయవాడ పబ్లిక్ మీట్లో చాలా కాన్ఫిడెంట్గా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను
అంటే అది ఆ మూడవ ఫిల్మ్ అండ్ చీఫ్ మినిస్టర్ తీసుకున్నప్పుడు ఓత్ ఓత్ అదే ఉంటుంది కదా, సో ఐ జస్ట్ యూస్డ్ దట్. నో అంటే అది చాలా కాంప్లికేటెడ్ అయ్యేది టు టు షూట్ ఇన్ two different versions for me first of all and basically meeta actors ki director ki na daggar kocche em annarante telugu lo chesestam annaru naaku idi I felt is very relevant to do it in all the four languages kaani aa challenge iskoleka first telugu aithe cheddamu tamil 100% cheddam kavalante nenu nerchukuntanu so what we did is man audience ki neutral faces major is these three people so we made sure that we cast Satyaraj garu and Nazar garu so that manolag kuda we know these faces we understand them and we connect to them but it was made in Tamil with a Telugu because of me we added the Telugu touch and flavor a bit. Production house casting thought in the kitchen mundu nunchi thinking lo unda ivanni complete అంటే దాని వెనకాల ద రీజన్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఫ్రివలస్. అంటే రోజు మార్నింగ్ లేచి ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం కదా అని స్టార్ట్ చేయడం, అంటే ప్రాపర్ ప్లానింగ్ థాట్ ఇట్లా లేదు ఎందుకు చేయకూడదు. ఇట్స్ మోర్ అబౌట్ వై నాట్ దెన్ వై ఐ షుడ్. సో లైక్ వై నాట్ వై షుడెంట్ ఐ స్టార్ట్ వన్ అని. అండ్ దెన్ వన్ మోర్ దెల్ బీ సమ్ లేయర్స్ టు సమ్ డెసిషన్. వన్ మోర్ థింగ్ ఇస్ పెళ్లి చూపులు చేసేటప్పుడు నాకు నా మీద తరుణ్ మీద విపరీత నమ్మకం ఉంది మేము మంచి సినిమా చేస్తాంరా అని. అండ్ ఇట్ వాజ్ చాలా చిన్న బడ్జెట్ సినిమా అయినా అండ్ తరుణ్ వర్క్ ముందు వర్క్ చూస్తే సూపర్బ్ షార్ట్స్ ఈజ్ డన్. ఐ జస్ట్ డిడ్ ఎవరీడే విచ్ ఎవ్రీ వన్ లైక్ బట్ స్టిల్ ఇట్ వాస్ వెరీ హార్డ్ టు ఫైండ్ పీపుల్ హుల్ బెట్ 60 lakhs ఆన్ అస్. అండ్ ఐ నో ఆ పీరియడ్ ఎంత స్ట్రెస్ఫుల్ ఉండిందో, లైక్ వెన్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్ బట్ నో వన్ అండ్ ద రౌండ్స్ వీ మేడ్ ద నంబర్ ఆఫ్ రిజెక్షన్స్ వీ గాట్ and it's not nice to go and itla pleasing undi idi itla chestam adi chestam ee compromise undi aa compromise. It's not us as a person but ee cinema cheyadaniki you do things to get it made. Finally we got it made chesin tarvata kuda it was really hard to get it released. So I felt like and ippudu I'm listening to so many scripts that I really like but because I'm human and I can do only so much work I'm not able to take up some work. So like ippudu nenu tarun appudu etlu unnamo alanti vallu naaku dorukute naake namakam unde why not just I'll put someone out of their misery vallaki kashtalu lekunda. King of the Hill is my take on Devarakonda. I think Devarakonda translates to King of the Hill. Okay. Adi ippudu ఈ సీన్ ఉంది కదా ఇట్లా అరుస్తున్నా, దట్ ఈస్ ద ఇన్ బిట్వీన్ ద త్రీ పేజ్ డైలాగ్ సీన్. అదొక మూమెంట్, దట్ మూమెంట్ ఆల్సో ఐ యాడెడ్ బికాజ్ ఐ ఫెల్ట్ ఈ మూమెంట్లు ఇట్లా ఉండాలని. అది ఒక నాకు నరేషన్ ఇచ్చినప్పుడే నరేషన్లోనే ఒక హై అన్నమాట, ఆ వెరీ ఇమోషనల్ హై మూమెంట్. అప్పుడే నాకు అనిపించింది, నరేషన్ ఇస్తున్నప్పుడే చెప్పిండు ఇంత డైలాగ్ చెప్పిండు, అరే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎట్లా చేస్తాం ఇంత ఇంత డైలాగ్లు అని. బట్ ఐ మేడ్ షూర్ ద గేమ్ మీద సీన్ మచ్చిన అడ్వాన్స్ అండ్ ద గేమ్ మీద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ యాక్చువల్లీ మచ్చిన అడ్వాన్స్. ఇంకా నో దట్ వన్ ఐ డిడ్ ఓన్లీ తమిళ్, యా ఓన్లీ తమిళ్. ఐ డబ్డ్ ఇట్ ఇన్ తెలుగు బట్ మ్యాక్సిమం మీకు తెలియదు డబ్ చేసినట్టు, అంటే ఇప్పుడు మనం ప్రెస్లో రాస్తాం కాబట్టి తెలుస్తుందేమో కానీ ఇంకా మీరు ఆ క్వశ్చన్ అడగకపోతే బాగుండేది, అడిగిన తర్వాత నాకు ఇంకా వేరే ఆన్సర్ లేదు. చెప్పాలా దీని రిపర్కషన్స్ ఏముంటాయా? మేము స్టైలింగ్ వైజ్ డైరెక్ట్ అదేమన్నా ఫోటోలు ఇస్తా యాక్చువల్లీ బయట పెడతా. యాక్చువల్లీ
డిట్టో టు డిట్టో ఆయన లుక్స్ కొని ఓకే కొని దింపినాం. బికాజ్ యాజ్ అన్ ఐ పర్సనలీ లైక్ హిమ్ అండ్ ఐ ఫీల్ లైక్ కొంచెం యంగ్, హీ డస్ దట్ యంగ్ పొలిటీషియన్ మొత్తం కాది కాది కాకుండా ఓ షర్టు ఈ చీనోస్ ఈ టైప్ లుక్ చేస్తారు కదా. సో హీ వాజ్ ఆర్ రెఫరెన్స్ ఫర్ జిగ్నేష్ మివానీ కన్నయ్య కుమార్ ఏమన్నా రిఫరెన్స్ ఇచ్చారా? సారీ, జిగ్నేష్ మివానీ కన్నయ్య కుమార్ ఇలా రిఫరెన్స్ ఏమైనా ఇచ్చారా? శంకర్ రెడ్డి స్పీక్ అవుతుంది. నో నో నో, వి డిడ్ంట్ వి డిడ్ంట్ స్పీక్ అవుట్. మీరేమంటారు? నాకు నచ్చిన చీఫ్ మినిస్టరా ఇన్ ఇన్ ఆర్ పాలిటిక్స్? సి, ఐ డోంట్ నో మచ్ అబౌట్ I used to, when I was a kid, I used to really like Chandrababu Naidu garu leadership. I thought he made Hyderabad, like we saw the city boom around his time. And I remember employees complaining that, are time kellalanta ee check in check out start chesinde. Naaku adu ishtam anamata, itla koncham strict undi, tittukuntunde, ee ipudi correct time kellal, all these government employees. Then, now I'm really I really like the Telangana system that is in place. I think there's a lot of stability. And but I've never interacted with KCR garu, but from meeting KTR, no, I realize he's someone who's beyond photo op. Ayanake kopam vastuntaru okokka sari endukante mostly politicians I've seen a lot are photo op. Ante for example ప్లాస్టిక్ మానేద్దాం అంటారు, ప్రశ్న పిలుస్తారు, ఈ రోజు నుంచి ప్లాస్టిక్ మానేయాలని అందరు ఫోటోలు దిగుతారు, నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ బాటిల్తో ఆడుతుంటారు. కేటీఆర్ సమ్మన్ హూ థింగ్స్ ఆఫ్ దిస్ బియాండ్ ఫోటో కాదరా, అంటే మా ఇంట్లో కూర్చొని, మా ఇంట్లో కూడా ఎవరు లేరు, నేను ఆయన కూర్చొని అరే ఖాదీ బట్టలు హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేయొచ్చు కదా, నువ్వు యాక్టర్ నువ్వు అన్నీ వేసుకోవాలి కదా, వీక్లీ ఒకసారి వేసుకో, నువ్వు షూట్కి ప్లాస్టిక్ అవాయిడ్ చేయవే, ఓ పెద్దది ఒక కాపర్ ఇవన్నీ మంచివి, ఒక పెద్దది ఒకటి కొనుక్కొని అదేవాడు. సో ఐ రియలైజ్ దట్ ఈవెన్ బియాండ్ లైక్ దెర్ ఇస్ నో మీడియా, లక్కీ ఫర్ హిమ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ టుడే బికాజ్ ఐ డిడ్ నోటా, బికాజ్ యూ ఆస్క్ మీ అ క్వశ్చన్, అదర్వైజ్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ కమ్ అప్. అండ్ దిస్ హ్యాపెండ్ క్వైట్ అ వైల్ బ్యాక్, అ ఫ్యూ మంత్స్ బ్యాక్. సో ఐ రియలైజ్ దట్ దిస్ మ్యాన్ ఇస్ థింకింగ్ బియాండ్ ఫోటో ఆప్ కంటే కొంచెం అంబిషియస్గా ఉన్నారు వాళ్ళు, టు సీ ద సిటీ అండ్ స్టేట్ లైక్ మ్యాసివ్లీ సక్సెస్ఫుల్ టైప్లో థింకింగ్లు ఉన్నారు వాళ్ళు. అండ్ ఇవన్నీ చెప్పొద్దు యాక్చువల్లీ, అంటే వాళ్ళకు కూడా పొలిటికల్ సిస్టమ్ మీద కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అనమాట. ఐ ఆల్సో థింక్ ఎనీ కాంట్రవర్సీ దట్ హ్యాపన్ పోస్ట్ ద ఫిల్మ్, నాకు తెలియదు ఏమవుతుందో, మ్యాక్సిమం అంటే తమిళ్లో యూ ఇచ్చిండు, నాకు కొంచెం ఇన్సల్టింగ్ అనిపించింది యూ ఇచ్చేసరికి, తెలుగులో కొంచెం నా ఫేస్ చూసి వీడికి యూ వద్దని యూ బై అట్లీస్ట్ నాకు కొంచెం మనశ్శాంతి, అరే ఇప్పుడు ఏం ఏం చెప్పుకొని తిరగలరా యూ అని యూ బై ఇచ్చిండు. బట్ ఐ థింక్ ఏమైనా జరిగితే ఇట్ లాల్ ఇప్పుడు సినిమాల ఇన్సిడెంట్స్ చూసి అరే మనని వేసుకుంటున్నా అని ఫీల్ అవుతారు, ఇప్పుడు వాళ్ళే గొడవ పడతారు, అంటే వాళ్ళు తప్పుడు పని చేసిన వాళ్ళే ఫీల్ అయ్యి గొడవలు చేస్తారు, మనం చేయలేదురా వాళ్ళని వేసుకుంటున్నా అనే అనే పొలిటికల్ పార్టీలు ఎంజాయ్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ ఉండి కూడా అదే మన వాళ్ళు నా ముఖానికి ఇచ్చింది ఇంకొంచెం తమిళనాడులో ఏమో నాకు తెలియదు, మై ఫస్ట్ థింగ్ ఐ డోంట్ నో. ఓ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమా యువర్ సేయింగ్, కాదు మన మీకు తెలుసా తమిళనాడుకి వెళ్తే ఎవ్రీబడి టాక్స్ అబౌట్ తెలుగు సినిమా ఇస్ డూయింగ్ సచ్ గుడ్ వర్క్, మీ సినిమాలు ఇంత మంచి మంచి వస్తున్నాయి, మీ యాక్టర్లు ఇంత కొత్త వాళ్ళు వస్తుండ్రు, డైరెక్టర్లు కొత్త వాళ్ళు, అంటే సి దట్ టాకింగ్ అబౌట్ మహానటి, దట్ టాకింగ్ అబౌట్ అర్జున్ రెడ్డి, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎవ్రీ లైక్ లాట్స్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ ఆర్ రంగస్థలం. సో ఆల్ దీస్ దే ఆర్ ఆల్ థింకింగ్ ఆంధ్రాలో తెలుగు స్టేట్స్లో ఇంత మంచి సినిమాలు, మంచి యాక్టర్లు, అండ్ ద అమౌంట్ ఆఫ్ బికాస్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు అవర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిషన్ సిస్టమ్, ఒక మంచి కల్చర్ ఆఫ్ సినిమా గోయింగ్ని ఎంకరేజ్ చేశారు. ఈవెన్ స్మాల్ స్మాల్ టౌన్స్లో వెరీ నైస్ థియేటర్స్ ఉన్నాయి,
దానివల్ల మనకి కల్చర్ ఆఫ్ గోయింగ్ టు సినిమా అనేది క్రియేట్ అయింది. ఒక నైస్ ఎన్వైరన్మెంట్ ఉంది ఆఫ్ సినిమా గోయింగ్. వేరాస్ దేర్ ఆర్ కల్చర్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, పాలిటిక్స్ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్, దట్ థింగ్ డింట్ హ్యాపెన్. సో దే ఆల్ ఫీల్ దట్ వీఆర్ డూయింగ్ బెటర్ సినిమా, వీఆర్ డూయింగ్ బెటర్, టాలెంట్స్ ఆర్ కమింగ్ అవుట్, బెటర్ రైటర్స్ డైరెక్టర్స్ ఎవ్రీవన్ ఇస్ కమింగ్ అవుట్ అని అక్కడ ఫీలింగ్. ఇక్కడేమో మనం తమిళ వాళ్ళు మంచిగా చేస్తారు అనే ఫీలింగ్ ఉంటాం. ఇది గ్రాస్ ఇస్ గ్రీనర్ ఆన్ అదర్ సైడ్. దే ఆర్ థింకింగ్ ఇస్ ట్రూ. ఐ మీన్ డు యు థింక్ ఇట్స్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ దట్ వి హావ్ అ లాట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ ఆపర్చునిటీస్? ఆఫ్ కోర్స్ వి హావ్ అ లాట్ ఆఫ్ న్యూ నేమ్స్, బట్ డు యు థింక్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇనఫ్? ఆపర్చునిటీస్ ఐ డోంట్ నో, ఐ కెన్ ఓన్లీ స్పీక్ ఫర్ మై సెల్ఫ్. బట్ ఇట్స్ పర్సనలీ లైక్ ఐ థింక్ ఇట్స్ అ డామ్ గుడ్ టైమ్ టు బీ ఇన్ తెలుగు సినిమా. అంటే ఐ కాంట్ స్పీక్ ఫర్ ఎనీవన్ ఎల్స్, బట్ ఐఎమ్ గెటింగ్ టు డూ వాట్ ఎవర్ ద హెల్ ఐ వాంట్ రైట్ నౌ. అండ్ and see now because I have naaki platform dorkindi kabatti now I am creating one venue where someone else can do whatever the hell they want under my banner or something. So we are all expanding that way. Even Tarun is trying to encourage new stuff, new actors. Nagashwin is doing the same. They're trying to bring new directors, new content out. So there's one, because a bunch of us have got successful, we are trying to push more like-minded people like this just to make it more fun and exciting in the end. You planning for a screen for KTR? Ida? No, atla special em ledu. Aina shoot, aina time unnapudu aina chusestaru. He catches up on films, and because it's a political film and because it is NOTA and elections vaallu chusestaru, I'm sure they'll watch and he'll probably let me know. Don't want an image anduke naaku image was, that's why ఏమో నాకు తెలియదు, నచ్చింది చేసిన అంతే. యూత్ పాలిటిక్స్ రావాలని మెసేజ్ ఇస్తాను ఏంటంటే, యూత్ పాలిటిక్స్కి ఐఎమ్ ష్యూర్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ సేయింగ్ కమింగ్ టు పాలిటిక్స్. చాలా అది వేరే లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ బికమింగ్ అ పొలిటీషియన్ ఏమో. బట్ ఐ డెఫినెట్లీ థింక్ ఈ వీ షుడ్ డెఫినెట్లీ ఆస్క్, సీక్ ఆన్సర్స్, మేక్ పీపుల్ రెస్పాన్సిబుల్. అంటే మనం ఓట్ చేసిన వాళ్ళని మనం క్వశ్చన్ చేయగలగాలి. కొన్ని స్టేట్స్లో అది లేదు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అవర్ టూ స్టేట్స్ ఆర్ సో సార్టెడ్ దట్ వే. ఏపీ తెలంగాణ వీఆర్ సో లక్కీ దట్ యూ కెన్ ట్రాల్ యువర్ పొలిటీషియన్స్ అండ్ ఇట్స్ ఓకే. యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ ట్విట్టర్లో డైరెక్ట్ ఆయనకి కొడుతూనే ఉంటారు. ఏదైనా అటు ఇటు జరిగితే దేర్ సో మచ్ యాక్సెస్ టు క్వశ్చన్, టు ఆస్క్ ఆన్సర్స్, టు వాయిస్ యువర్ ఒపీనియన్, దట్ ఈస్ హెల్దీ. ఇప్పుడు ఇంత నాకు అక్కడ వెళ్తే వాళ్ళు ఏదో ఇట్లనే క్వశ్చన్లు అడుగుతున్నారు, నేను ఇష్టం వచ్చినట్టు నా ఒపీనియన్లు చెప్తున్నా, వాళ్ళందరూ ఇట్లా భయపడుతున్నా అనమాట. ఇంద్రా ఇట్లా మాట్లాడారు అంటే ఏమైంది మాట్లాడ తర్వాత ఇట్లనే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఒక అతను మాట్లాడిండంట, బిగ్ లీడర్, ఆయన ఎక్కడ ఉండదు తెలియదంట ఇప్పటిదాకా. ఇవన్నీ నాకు ముందే చెప్పాలి. ఆయన ఇట్లా ఏదో అన్నాడంట. నో, ఐల్ బి డూయింగ్ క్రాంతిస్ ఫిల్మ్ అండ్ వన్ మోర్ బైలింగ్వల్ ఇస్ ప్లాన్డ్. కానీ ఈ సినిమా రేపు డిసైడ్ చేస్తా బైలింగ్వల్ చేయాలా వద్దా. సీక్వెల్ పాసిబిలిటీ ఉంది దీనికా? దిస్ యాక్చువల్లీ బేస్ ఆన్ నవల్. చూద్దాం డైరెక్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.